వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠ్యాంశంలో కటక నాభ్యంతరం అనేది పరిసర యానకం మీద ఆధారపడి ఉంటుంది అనేది మనము నిరూపిద్దాం. దీన్నే ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే కటక నాభ్యంతరం అనేది నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరం పెరుగుతుంది అని నిరూపిద్దాం. ఈ ప్రయోగ కృత్యం లోపల మనం ఫస్ట్ ఉద్దేశం కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరం పెరుగుతుంది అని నిరూపించడం, లేకపోతే కుంభాకార కటకాన్ని పరిసర యానకం కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం అనేది పరిసర యానకం మీద ఆధారపడి ఉంటుంది అని నిరూపించడం. నాభ్యంతరాన్ని తెలుసుకోవడానికి మనకు కావలసిన పరికరాలు, కటక నాభ్యంతరం అంటే ఫస్ట్ మనం తెలిసిన కటకం యొక్క నాభ్యంతరాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఆ నాభ్యంతరం కంటే 4 రెట్లు ఎత్తులో ఉండేటట్లుగా మనము ఒక స్థూపాకార పాత్రను తీసుకోవాలి. తర్వాత గాజు పాత్రని, ఒక రాయిని తీసుకోవాలి, తర్వాత కటకము, తర్వాత మనం హోల్డర్, దీన్ని పట్టుకోవడానికి ఒక హోల్డర్ని మనము తీసుకోవాలి. ఈ మెయిన్గా ఆ హోల్డర్ని ఎలా తయారు చేయొచ్చు అంటే మీ బబుల్ ఉంటుంది కదా, ఆ బబుల్ మూతని మధ్య లోపల గనక మిడిల్ లోపల గనక కట్ చేసినట్లయితే ఆ కటకం ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో గనక కట్ చేసి దాని లోపల ఆ కటకాన్ని మనం పెట్టి ఆ కటకానికి దానికి మనం హోల్డర్ని కనుక ఒక ఐరన్ రాడ్ తోటో దేనితోటో ఒక దానితోటి మనం తయారు చేసుకున్నట్లయితే దాన్ని కటకం హోల్డర్ అని మనం అంటాం అన్నట్టు. ఆభ్యంతరం కనుక మనము 20 సెంటీమీటర్స్ ఉందనుకుంటే మనము గాలిలో కనుక మొదలు గాలిలో కనుక మనము కటకం యొక్క నాభ్యంతరాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. కటకం యొక్క నాభ్యంతరాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే వసు దూరము ప్రతిబింబ దూరము దాంతో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే దీన్ని గాలిలో ఉంచినప్పుడు ఈ రాయిని గనక మనము కటకం ద్వారా చూసినట్లయితే కటకం ద్వారా చూసి దాని మధ్య దూరాన్ని మనం స్కేల్తో కొలిచిపెట్టుకోవాలి. మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా నాభ్యంతరం తెలిసిన కుంభాకార కటకాన్ని తీసుకొని దాని విలువని మనము నోట్ పుస్తకం లోపల నోట్ చేసి పెట్టుకోవాలి. గాజు గ్లాసు లేదా బీకరు వంటి స్థూపాకార పాత్రని మనం తీసుకోవాలి. పాత్ర ఎత్తు ఎలా ఉండాలంటే కటక నాభ్యంతరం, సపోజ్ కటక నాభ్యంతరం మనం 20 సెంటీమీటర్లు అంటున్నాం కాబట్టి కటక నాభ్యంతరం కంటే 4 రెట్ల ఎత్తులో ఉండేటట్లుగా మనం పాత్రను తీసుకోవాలి. పాత్ర అడుగున రాయిని ఉంచాలి, ఒక నల్లటి రాయి. నల్లటి రాయి ఎందుకంటే మంచి కనబడడానికి నల్లటి రాయిని ఉంచాలి. రాయిపై నుండి కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తు వరకు ఉండేటట్లుగా నీరు నింపాలి. అంటే నాభ్యంతరం 20 సెంటీమీటర్లు కాబట్టి దానికంటే ఎక్కువ ఎత్తులో ఉండేటట్లుగా ఆ 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండేటట్లుగా మనము నీటిని నింపి పెట్టుకోవాలి. కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉండేటట్లుగా నీటిలో కొద్ది లోతు వరకు కటకాన్ని సమాంతరంగా ఉంచుము. అయితే ఇక్కడ ఇంతకుముందు మనం చూసాం కదా రాయి అనేది గాలిలో ఉంచినప్పుడు ఈ కటక నాభ్యంతరం కన్నా తక్కువగా ఉండేటట్లుగా మనము తక్కువగా కానీ సమానంగా కానీ ఉండేటట్లుగా మనం రాయిని చూసినట్లయితే రాయి కనపడుతుందా మీకు? కనపడదు. అంటే ఆ కటక నాభ్యంతరం కంటే ఎక్కువ ఎత్తు లోపల మనము కటకం గుండా రాయిని చూడాలి. అంటే ఇక్కడ కటకం గుండా అంటే కటక నాభ్యంతరం కన్నా ఎక్కువ ఎత్తులో ఉండేటట్లుగా మనము కటకాన్ని పెట్టి కటకం గుండా రాయిని చూడాలి. మీరు ఎక్కడ స్పష్టంగా కనబడుతుందో ఆ స్పష్టంగా కనబడేంత వరకు మీరు రాయిని చూసినట్లయితే అది మనకు దాని ఇప్పుడు మనము ఆ స్పష్టంగా కనిపించినప్పుడు ఆ ఎత్తుని కొలవాలి.
ఎంత ఎత్తు లోపల మనం చూడగలుగుతున్నాం అనేది కొలవాలి. అంటే దీని నుంచి మీరు ఏం గమనించారు అంటే కటకం అనేది కటక నాభ్యంతరం అనేది రాయి ఉపరితలం మీద ఉన్న నాభ్యంతరం కన్నా తక్కువగా ఉంటుంది. అదే నీటిలో ఉంచినప్పుడు కటక నాభ్యంతరం కన్నా ఎక్కువగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఇచ్చినట్లయితే రాయి ఉపరితలం నుండి కటకానికి గల దూరము కటక నాభ్యంతరం ఎక్కువగా ఉండే విధంగా కటకాన్ని పట్టుకోవాలి. కటకం గుండా రాయిని గమనించాలి. కటకం గుండా రాయిని మనము చూడగలుగుతాం. రాయి కటక మధ్య దూరం నాభ్యంతరం కంటే తక్కువ దూరంలోనే మనం రాయిని చూడగలిగినాం. అంటే గాలి లోపల రాయి కటకము మధ్య దూరం అనేది తక్కువగా ఉంది. అదే నీటిలోకి వచ్చేటప్పటికి ఆ రాయికి కటకానికి మధ్య దూరం అనేది పెరిగింది. ఎక్కువ దూరంలో మనము చూడగలుగుతున్నాం. అంటే నాభ్యంతరం కంటే ఎక్కువ దూరంలో, కటక నాభ్యంతరం కంటే ఎక్కువ దూరంలో మనం రాయిని చూడగలుగుతున్నాం. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, నీటిలో ఉన్నప్పుడు కటక నాభ్యంతరం పెరిగిందని మనకు తెలుస్తుంది. ఈ కృత్యం ద్వారా కటక నాభ్యంతరము పరిసర యానకంపై ఆధారపడి ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది.